జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శాంతినగర్కు చెందిన సుదర్శన్, శివ, సాయిలు, శ్రీను అనే నలుగురు వ్యక్తులు కూడా పొట్టకూటి కోసం పిల్లులను పట్టడానికి రాత్రి కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు వెళ్లారు. అదే కాలనీకి చెందిన పలువురు యువకులు నలుగురిని చూసి దొంగలనుకుని చితకబాదారు. ఆ నలుగురు అక్కడి నుంచి తప్పించుకుని కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటునుంచి మెట్పల్లిలోని ఇంటికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన సుదర్శన్ మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు కూడా ఉన్నారు. పొట్టకూటి కోసం వెళితే తన భర్తను అనవసరంగా చంపేశారని మృతుని భార్య సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం చేసి తీర్పుని రాగా వాళ్ళందరూ కలిసి బాగా కొట్టి అదా దారుణంగా చంపేసి సార్ నా మూను కాలు చేయరు కొట్టే దొంగతనం చేస్తే ఇక్కడ నా పేపర్ ఉంది సార్, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నా ప్రాణం ఎప్పుడు మంచిగా ఉండదు సార్, నాకు కాలు ఎరిగిపోయింది, కాలు కూడా అడ్రా సార్, ఇంక అసలు దారుణంగా చంపేసి సార్, పిచ్చి కుక్కను చంపేసినట్టు కొట్టి ఎక్కడ పడితే అక్కడ కొట్టి రక్తాలు ముక్కలకెళ్ళి నోట్లకెళ్ళి నెత్తి అంతా వాసిపోయింది సార్, కుట్లు ఇక్కడ పక్క కుట్లున్నాయి, నాకు కుట్ల కడ గుద్దినట్టు కుట్ల కడ కూడా బాగా ఉబ్బిపోయింది, ప్రాణం పిడియాద నోరు దాపి చచ్చిపోయింది సార్, బండ్లు వేసుకో పొంగ వేసుకో పొంగని మా ఆయన అంత ఘోరంగా కొట్టిరు. నేను దొంగతనం చేయలేదు, న్యాయం అవుతుంది వాళ్ళకు, ఎట్లా చేస్తారు మీ న్యాయం చేయరు సార్, మీ కాలు మొక్కుతాం, మా పరిచిద్దుడు, మా గుడిసె దుడి, మేము గరీబులు మడక తిని బతికేటోళ్ళు మీ సార్. అటు ఇది గాయత్రి బ్యాంక్ సందుల, అదే సుభాష్ నగర్, సుభాష్ నగర్ కాడ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ ఊళ్ళో తెలియదు, అయితే పిలిచిండు, మమ్మల్ని పిలిచిండు, పిలిస్తే బండి మీద పోతుంటే పిలిచిండు, పిలిచేవారికి ఏందో అని పోయినాం, పోయేవారికి మీరు ఏ ఊరు ఏం కథ అన్నారు, అంటే మాది మెట్పల్లి ఎట్లా అంటే గల పట్టి కొట్టిండు, మీరు దొంగల వింగల అని కొట్టారు, కొట్టినాక చేసినాక ఇక ఇద్దరు ముగ్గురు వచ్చారు, మళ్ళా ఇద్దరు ముగ్గురు మా వాళ్ళని ఏమంటున్నాం అని ఇద్దరు ముగ్గురు కొట్టారు, ఇద్దరు ముగ్గురు కొట్టినాక చేసినాక ఇక మొత్తం బాగుమంది వచ్చారు అన్నమాట, బాగుమంది వచ్చి ఇట్లా ఇక మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ చేరి ఇక చేరి ఎట్లా పడతా కొట్టారు. ఎందరు వచ్చారు మీరు? మేమా నలుగురం వచ్చినాం మెట్పల్లి నుంచి. ఇక అక్కడ నుండి ఇక నెత్తి వల పడితే అక్కడ నుండి వచ్చి ఇక స్టేషన్కి వచ్చింది, స్టేషన్గా చెప్తే ఆడికి ఆడ నుంచి అని చక్కగా పోయి ఆడ పట్టి కట్టించుకుని రావాలంటే పట్టి కట్టించుకుని వచ్చేవారికి ఇక ఆడ లొల్లె అవుతుంది, లొల్లె తన్నీరు బాగానే కొట్టిరు, తన్ని ఆయన ఇక బాగానే ఇక అందరి ఎట్ట పడతారు తన్నీరు తన్ని చేసి చేసేవారికి సార్లు పోయి ఆడ ఇక జీబీ తీసుకుని వాళ్ళని ఎక్కించుకొని వచ్చారు, నలుగురు ఎక్కించుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. చనిపోయిన పేరు సుదర్శన్. మెట్పల్లి ఇక్కడికి వెళ్ళి చేరి 9 గంటల వరకు అక్కడికి వెళ్ళి చేస్తే ఖచ్చితంగా సార్ 15 వరకు అలా ఇద్దరు కళ్ళు దాక్కుంటూ కూర్చున్నారు, అది ఇద్దరు కూర్చున్నారు, అరే బాబు ఇట్లా అని చెప్పారు, పిలిచాడు, పిలిస్తే మేము పోతే మరి మా దొంగలమైతే అని చెప్పి మేము ఆగినాం, ఆగిన తర్వాత ఇట్లా అని చెప్పి పిలిచి మమ్మల్ని అరే మీరు ఎవరు మీరేం కదా అంటే మరి మెట్పల్లి సార్ మేము పిల్లలకు వచ్చినామని చెప్పారు, చెప్పాం, చెప్పేవరకల్లా అవరా మీ పిల్లలకు రాలే మీ దొంగలకు చచ్చండి అని చెప్పి మమ్మల్ని కొట్టి పరేసింది సార్, పరేసి పరిసే వరకల్లా అది ఆయన పడిపోయారు, కమిషనర్ కమిషనర్ వచ్చి ఆయన 45 దెబ్బలు మమ్మల్ని కొట్టిండు, కొట్టి పడేసాడు, కింద పడేసాడు, కింద పడేసే వరకల్లా అక్కడ స్టేషన్ నుంచి స్టేషన్కు రిపోర్ట్ ఇచ్చి పోలీసులు కలిసినాం. మరోవైపు మృతుని బంధువులు యువకులకు సంబంధించిన షాపులపై దాడికి దిగారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మెట్పల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో అయితే ఇంకా ఉద్రిక్త వాతావరణమే ఉంది, అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది, పోలీసులంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, మిగతా మండలాల నుంచి కూడా ఎస్ఐలు కానిస్టేబుల్స్ వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో
దొంగలుగా భావించిన ఈ ప్రకాశం రోడ్ లోని కొంతమంది అనుమానాస్పదంగా కనిపిస్తే అక్కడి కాలనీ వాసులు దొంగలుగా భావించి వారందరినీ చితకబాదిరు. దీంతో అందులో ఒక ఆయన చిత్తాని అంటే సుదర్శన్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో మృతుని బంధువులంతా కూడా ఆ కాలనీలో చాలా విధ్వంసం సృష్టించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే 4-5 షాపులను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. తమ మృతుని కుటుంబ సభ్యులంతా తమకు న్యాయం చేయాలని, దీనికి ఘటనకు కారణమైన వాళ్ళను వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడే అంటే ఆవేశం కోల్పోయి అక్కడ ఉన్న షాపులను కూడా ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే మెట్పల్లి డిఎస్పీ గౌజ్ బాబా కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివిధ మండలాలకు సంబంధించిన ఎస్ఐలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో కొరుట్లలో అయితే పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి ప్రస్తుతానికి పోలీసుల కంట్రోల్లో ఉంది, అదుపులోనే ఉంది. కానీ మృతుని బంధువులు మాత్రం తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలని, లేకపోతే మరింత ఆందోళనకు దిగుతామని అంటున్నారు. సో ఇక్కడ పోలీసులు కూడా సంఘటనా స్థలం అంటే జరిగిన ఇష్యూ మీద ఎస్పీ కూడా జిల్లా ఎస్పీ కూడా ఆరా తీశారు. సో ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోనే ఉందని స్థానిక పోలీసులు ఎస్పీకి వివరించారు. స్వామి రైట్ శ్రీనివాస్.